మొగోళ్ళు సిగ్గుపడి పక్క పక్కన వెళ్ళిపోతున్నారు. అంత జనరేషన్ మారిపోయింది. జాగ్రత్త చెప్పేదింటావా? అసలు నా కార్ కి నీకు సంబంధం ఏమైనా ఉందా? లేదా డబ్బులు తెచ్చుకోకుండా తినేస్తే ఎలా? ఎవరిలేమైనా న్యాయముడు పడతావేందమ్మా నువ్వు? అసలు ఇది నా కారు, నా కారు. నువ్వు తప్పుకో ముందు, నువ్వు తప్పుకో. నువ్వు రాదు నా కారు. తాళాలు ఎక్కడ ఉన్నాయి? నీ కారు అన్నావు కదా, తాళాలు తీసుకొని ఎక్కు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు కారు 50,000 ఫోన్ నీ చెప్పల అమ్మా. జాగ్రత్త. చూసావా నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ అందరూ నా ఫ్యాన్స్. అవును, నువ్వు మామూలుదానే కాదత్త. మరి నువ్వు తిరుగుతూ కూడా నేను ఎందుకు పట్టుకున్నావు? అబ్బాయిని కూతురు చేసుకుంటే నాకు పెద్ద పేరు ఉంటుంది అని పట్టుకున్నావు. అవును, నా స్వార్థం ఏంటి? నువ్వు ఫ్యామిలీ పండ్లో ఉన్నావు అని నేను పట్టుకున్నాను. అవును, వచ్చేసిన డబ్బులన్నీ ఫుల్ ఏం ఎక్కడ పెట్టాలి కూడా అర్థం అవ్వట్లేదు. మా అత్తకు నాకు కట్నం ఇచ్చేసింది పెద్ద. నువ్వు కంగారు పడక అల్లుడు, వస్తే నువ్వు కంగారు పడకు. ఫస్ట్ నీ కూతురు అయితే వీళ్ళు ఎంత కష్టపడి పాపం ఇలాగ పక్కన పెట్టుకుని చేసుకుంటున్నారు. కానీ చాలా బాగుందండి కర్రీ, చాలా బాగుంది. ఫస్ట్ నేను ఏదో అల్లుడిని అనుమానం పడ్డాను, కానీ ఆ బంగారు తల్లి చక్కగా చేసింది కూర. ఇంటి కూర చేసుకున్నట్టే ఉన్నది అల్లుడు కదా. ఓకే, మరి ఎందుకు తీసుకొచ్చాను అనుకున్నావు? నేను తీసుకొచ్చినా, నేను ఏదైనా చేసినా అది అర్థం ఉంటుంది. నేను బాగా పోలేదని కదా చూసారా? మీ అమ్మ గుర్తొచ్చింది. మీ అమ్మ పేరు ఏం పేరు? అనసూయమ్మ. అనసూయమ్మ, అనసూయమ్మ నాకు ఒక మంచి అత్తని ఇచ్చావు. ఈ అత్త నాకు మంచి కోడల్ని ఇస్తా అని చెప్పి మాట ఇచ్చింది. ఎప్పుడు ఇస్తుందో ఏమో కదా. కూడా టెస్ట్ చేసేది ఎందుకు? నువ్వేమన్నా దొంగోడవా, మంచోడవా, లేకపోతే అమ్మాయిలు ఆంటీలు తిరుగుతున్నావా అని టెస్ట్ చేస్తాక కూడా తిరుగుతున్నా. తిరుగుతావు ఇంకే, తిరిగి తిరిగి నన్ను ముసలోన్న అయిపోయేటట్టున్నా. నువ్వు నాకు అమ్మాయిని ఇచ్చే వరకు ఏం కాదల్లుడు, బంగారం. నువ్వు రెండు చల్లగా ఉండి హ్యాపీగా తిను. పెద్ద పెద్ద హోటల్ వద్దు, డబ్బులు వేస్ట్. శుభ్రంగా ఆరోగ్యంగా మంచిదే కదా. కూర కర్రీ బంగారంలో. పప్పు ఏమైనా వేసుకుంటావా? బంగారం చికెన్ వేయించు. పప్పు ఎందుకు? అది తిను, మంచి మొక్కలు తిను గట్టిగా. నువ్వే తినరా, నువ్వే తిను. సో ఫ్రెండ్స్, ఇవ్వాలా? ఈ త్వరగా ఆడవాళ్ళు సిగ్గుపడిపోయారు, ఇప్పుడు మగవాళ్ళు సిగ్గుపడి పక్క పక్కన వెళ్ళిపోతున్నారు. అంత జనరేషన్ మారిపోయింది. జాగ్రత్త. ఏంటి అంటున్నాడు? నాకు అర్థమైపోయింది. నా ముక్కలు ఉన్నాయి నీకు. నాకు దేవుడు మనసు ఇచ్చాడు, మంచి మనసు. నీ ఫ్యాన్ కాదు. మరి నీ మెల్ల ఉన్న చైన్ ఎత్తుకుపోదామని కూర్చున్నాడు ఆయన. అంత బండి మీద ఉన్నా చైన్ ఎత్తుకుపోతాడా? అలాగే చూసారా, మీమీ కూడా బేరగానే ఇస్తున్నాడు. వీడిని వదలొద్దండి, ఎక్కడ ఉంటే అక్కడ అయ్యేసుకోండి. ఏంటి ఇంటి కూడా తిన్నట్టే తినేస్తాడండి బాబు. ముసల్దాని ముసల్దాని లాగా తింటావు, వయసు వాళ్ళం వయసు లాగా తింటావు. తేడా ఉంటది మరి. ఇప్పుడు చూడు, అందరూ ఎవరు బాగున్నారు అని అడుగు, ఎవరు చదువు చూద్దాం. అలా కనబడాలనే ఇలా డ్రెస్లు వేసుకొని వస్తున్నావు? వయసులో కనబడాలని వేసుకోవాలి అల్లుడు. 70 ఎన్నాళ్ళు బతుకుతానో తెలీదు. 14 రోజులు డ్రెస్లు వేసుకుని మరి నువ్వు కూడా ఏడుస్తా ఇంకా. నేను ఏడవట్లే, నిన్ను చూసిన వాళ్ళు ఏడుస్తున్నారు. అది చూడు, హీరోయిన్ చూసినా చూస్తున్నారు నన్ను. వాళ్ళు అన్నం కూడా తింటారు, నా వంకే కూతున్నారు అల్లుడు. అవి వాళ్ళు 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 అందరూ నా వంకే చూస్తున్నారు. అయ్యో బాబోయ్, నా సిగ్గే చూస్తుంది. బాబోయ్, నా సిగ్గే చూస్తుంది. అయ్యో బాబోయ్, అని ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబా. అలాగా నువ్వు నిజంగా నంది అవార్డు ఇవ్వాలి అత్త. నీకు నంది అవార్డు ఇచ్చారు హరిప్రసాద్ గారు. ఇచ్చారా? మరి అమ్మ బాబాయ్ యథార్థం. బాబాయ్ మొట్టి కూడా యథార్థంగా నంది అవార్డు హరిప్రసాద్ గారు ఇచ్చారు. 100 నాకు నంది అవార్డు ఇచ్చారు. ఏ సినిమాకి వచ్చింది? పచ్చిపడిందా? ఏ సినిమా అని చెప్పనల్లుడు, చూసాను. ఏడేం సినిమా చేశారా? మళ్ళీ నవ్వు కల్లుడు. ఇలా 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 ఇలాగా నంది అవార్డు ఎందుకు ఇస్తారు? మంచి మంచి మనసుకి ఇస్తారు. మంచి మనసుకి ఇవ్వరు. సినిమా ఏదన్నా హిట్ అయితే ఇస్తారు. ఏమో అల్లు నాకు తెలియదు. అలాగా 100 పిలిచాడు, 100 నాకు నంది అవార్డు యథార్థ నీకు రేపు చూపెడతా. 100 నీకు ఒకరికి ఇచ్చారని చెప్పు. నాకే మరి, ముందుగా తిన్నెత్తావా? తిన్నవా? తిను. నా కూతురు చేసుకున్నాడు కొంచెం నాజూగా తయారమ్మో. పొట్ట పెరుగుతుంది అత్త. మరి తినేస్తుంటే పెరగదా? ఇప్పుడు అదిగో ఖాళీ అయిపోయింది చూసారా, నాగిని చూడండి. అది అక్కడ అక్కడే ఉంది. కొట్టేసినప్పుడు మళ్ళీ రెడీ ఉండదు దానికి. నంది అవార్డు వచ్చినాడు కూడా ముసలోడానికి కొట్టేశాడు, ఎవరికో చెప్పుకోకూడదు. నీకు నంది అవార్డు ఎలా ఇచ్చాడు? కొట్టేశాడు. అమ్మో, నాకు మనిషి అమ్మాయి నందిని తీసాడు అంటే
నేను పట్టుకెళ్ళి వేరే రూమ్ లో పెట్టేసేసాడు. ఇప్పుడు నేను ఒకదాన్ని ఉంటాను కాబట్టి ఎదురుకుండా పెట్టుకున్నా, నీకు కూడా చూపించాను వీడియోలో, మరి చెప్పి మరి చూపించా. ఏదో నంద్యావాడు వచ్చిందంట, ఇంటికి పోయి ఒకసారి చూద్దాం. నాకు తెలిసి కొనుక్కొచ్చి పెట్టుకునేది. ఆయన అన్ని అబద్ధాలు అలాగే ఆడతాడు. నేను యథార్థం చెబుతున్నాను, నేను ఏంటో కూడా అందరికీ తెలుసు. ఆ తల్లి ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నది మాట్లాడటం దూరం అయింది అంటున్నారు అందరూ కూడా, లేడీస్ తెలుసా. ఏం జీవిస్తున్నాడయ్యా, నంది నేషనల్ అవార్డు రెండు దాటిపోయాడు. నా మీద ఏడిసి రావడానికే సరిపోయింది. పెరుగన్నం తింటున్నా తని బాధ. తిను, కొంచెం వేడి తగ్గుతుంది. అందుకే నీ కూతురు నువ్వు తొందరగా అన్ని వండి పెడుతుంది. అలా నీ గుండె మీద రెండు కొట్టకుండా ఉంటే వస్తాను. నేను కొట్టడానికి ఇప్పిస్తావా నువ్వు నాకు? అయ్యో ఇనపడిపోయింది అల్లుడు. అబ్బో అందుకే నేను ఈసారి ఏం చేస్తుందంటే, ఏదన్నా పెళ్లి చూపులోకి వెళ్తే నిన్ను తీసుకెళ్ళను. ఇంకా ఒక్కొన్ని వెళ్తా. నన్ను చూసావేమో అన్ని అడుగుతాను, మంచి చెట్లు అడుగుతాను, డాన్స్ వేస్తుందా పాట పాడుతుందా అన్ని అడుగుతాను. చూసారా, ఒక ప్లేట్ నేను తినలేకపోతున్నాను, రెండో ప్లేట్ కూడా అయిపోయింది. నీ డిస్టే సగం తలిగేటట్టు నాకు. రోజు నేను చూస్తాను డిస్టర్బ్ అవుతుందండి. చూడనప్పుడు అలాంటి వాళ్ళు చూస్తే నేను చూసాను, రోజు చూసిన వాళ్ళకి కూడా. కానీ ముక్క కూడా ఎంత స్మెల్ లేదండి. అది మంచి ఉడికిచ్చారు. నేను ఎందుకు తీసుకొచ్చానంటే ఇక్కడికి, నీలాంటి సెలబ్రిటీ కూడా ఇలా తింటే మంచిది, వాళ్ళందరూ కూడా వచ్చి తింటారని. నేను అలా అనుకోలేదు, మామూలుగా రూపాయి తక్కువ అవుతుంది అంత తెప్పించేస్తున్నావు అనుకున్నా. ఉరికిపోయి కారెక్కిస్తానన్నావు. మరి అవును, నీ పద్ధతి ఏమో నచ్చలేదు. ఇది తిన్నాక కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడేమో హోటల్ వదిలి వెళ్ళేలాగా లేవు. నువ్వు తినేసావు రెండు ప్లేట్లు అల్లుడు. ఇప్పుడు ఇంకో మళ్ళీ పెడతారంటే సాయంత్రం ఉంటావు ఇక్కడే? వద్దులే, నేను అలా కక్కుర్తి పడేదాని కాదు. కాదు, మళ్ళీ తినేద్దాం, డబ్బులు ఇచ్చే తిందాంలే. కక్కుర్తి ఏమో అవసరం లేదు. ఆ టేస్ట్ బాగా నచ్చిందన్నావు కదా, రాత్రి కూడా ఇక్కడే తినేద్దాం. రెండు ప్లేట్లు టకటకా లాగేసాడు, నేను ఇంకో ప్లేట్ తినలేకపోతున్నా. రెండు ప్లేట్లు మీరు చూసిరు కదా, ఒకటే కదా నేను ప్లేట్ వేసుకునేది. రెండు ప్లేట్లు ఏడికెళ్ళి వస్తాయి, ఒక ప్లేట్ తెచ్చుకొని పెట్టి మళ్ళీ ఇంకో ప్లేట్ తెచ్చుకున్నా. ఓడి సాయంత్రం అని బాగా మెక్కు, రాత్రి భోజనాలు లేవు. ఏదైనా నీకే సాధ్యం. పిచ్చోళ్ళు కాదు, రెండో ప్లేట్ ఎందుకు తెచ్చుకున్నా? ఆ ప్లేట్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలో? వాళ్ళు ఎవరు పిచ్చోళ్ళో వాళ్ళకి తెలుసులే. తెలుసు, నేను అమ్మాయికి రాలని అమెరికా వరకు తెలుసు. అవును, చాలా అమ్మాయికి రాలమ్మా, అసలు నోట్లో ఇట్లా వెళ్ళి పెడితే కూడా కొరకదమ్మో. ఎందుకు పెట్టేవాళ్ళు అంట, ఇలా చేసింది యాక్టింగ్. ఈ యాక్టింగ్ వల్లే నందేవాడు ఇచ్చారు. నీకు చూపించాను అలా అబద్ధం అయితే కాదు, రియల్గానే హరిప్రసాద్ గారు అన్నాను, పేరు కూడా చెప్పాను. అవి డూప్లికేట్ నంది అవార్డులు అవి. ఒక చెత్తముద్రకి ఇచ్చారు, అదే నువ్వు దొంగ దొంగ అన్నావు నంది అవార్డులనా? ఆ పేరు ఎత్తంది నీకు, అసలు ఉండదనుకుంటా? మంచోళ్ళని మంచి అని చెప్పుకోవాలడు, అందుకే చెప్పాను. మంచోడా వేసుకొస్తే అందంగానే ఉంటావు. మరి ఒకటి చెప్పనా, ఏదో ఏదో ఒకటి అందంగా కనబడాలని ఇలా డ్రెస్సులు, ఇలా గ్లామర్ గా మేకప్లు ఎట్ట తయారైతుంది అనుకున్నావు? 16 ఏళ్ళ అమ్మాయి ఉంటుంది చూడు, తయారవుతుంది. ఊరేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు సావద్దు, ఎందుకు నువ్వే చంపుతావా? అనుకుంటారు నేను తిప్పుతున్నా నిన్ను. నువ్వు తీసుకొచ్చే ఒకే రెండు ప్లేట్లు తిని తినమన్నాను. నువ్వు మరి తిన్నావు కదా, మరి ఇంకేంటి? నేనంటేనే తిన్నావు నువ్వు. ఇప్పుడు నువ్వు నువ్వే కట్టేది డబ్బులు, నేనే కడతాను. చూడండి, డబ్బులు ఇవ్వకుండా కారెక్కెత్తున్నావు ఏంటి? ఏంటి డబ్బులు ఇవ్వద్దని నన్ను పాపం అంటున్నాడు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నేనా? వేసేసాడు. సరిగ్గా ఇది పుచ్చు కొట్టాననుకో, సరిగ్గా మళ్ళీ బ్లడ్ వచ్చేస్తుంది. ఎన్న బాధ, ఇది పుచ్చుకుని గనక కొట్టాను అంటే మళ్ళీ బొక్కడిపోతుంది, బొక్కలోంచి బడబడబడ రక్తం పడిపోతుంది. అంతవరకు రాణించుకోకు, బాబు కొడతాడా? నువ్వు తిన్నావు నువ్వు కట్టాలి. నువ్వు తిన్నది ఏమైపోయింది? ఏది నువ్వు తిన్నది ఏమైపోయింది? రాయి కింది ఒళ్ళు దగ్గర పెట్టుకో, అల్లుడని వదిలేస్తుంది. ఎక్కెత్తున్నాం ఏంటి కారు? చెప్పేది ఏంటవా, అసలు నా కారుకి నీకు సంబంధం ఏమైనా ఉందా? లేదా డబ్బులు తెచ్చుకోకుండా తినేస్తే ఎలా? ఎవరిలేమైనా న్యాయముడు పడతామేందమ్మా నువ్వు? అసలు ఇది నా కారు, నా కారు నువ్వు తప్పుకో. ముందు నువ్వు తప్పుకో, నువ్వు రాక నా కారు. తాళాలు ఎక్కడ ఉన్నాయి? నీ కారు అన్నావు కదా, తాళాలు తీసుకొని ఎక్కు. తాళాలు నువ్వు డ్రైవింగ్ చేస్తావు కదా, నువ్వు డ్రైవింగ్ చేస్తావు కదా, నీ దగ్గరే ఉంటాయి. మళ్ళీ నువ్వు కొట్టించుకో, నువ్వు వెళ్ళి అక్కడ నేను తెస్తా డబ్బులు తెస్తా, వెళ్ళి అక్కడికి వెళ్ళి. అలా ఉన్నావు, బాగుంది అల్లుడు, రా దల్లుడు. అల్లుడు
డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడండి. ఒక్కసారి మీరు ఒక 25 ఇవ్వండి. ఎంత సమస్య వచ్చి పడింది? నాకు మీరు డబ్బులు ఇచ్చినట్లు ఉంటారు. ఒక 25 రూపాయలు ఇవ్వండి. 25 కంటే అర్థం అవుతుందంటారా? 25. బట్టలు అన్ని తీసుకొచ్చేసి నన్ను తినిపించేసి ఫైవ్ స్టార్ కనేసి ఇక్కడ తీసుకొచ్చి ఒక 25 ఇవ్వకుండా ఎద వెళ్ళిపోయాడండి. అలాగా అబ్స్ట్రాక్షన్ చేస్తున్నారా? అందుకు మీ పుణ్యం అని అబ్బో చూద్దండి, చాలా బాగున్నారు. ఈ రోజు మళ్ళీ ఉన్నారు, మంచి డ్రెస్ మంచి బూట్లు. ఓ నాకు ఇలాంటి అల్లుడిని చూసుకుంటే బాగుందండి. నీ వేసుకున్న బొబ్బస్ గుండి వండి. అయ్యో బాబో, సెకండ్ వెరీ 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 గుడ్ అండి. చూసారా, బంగారు లాంటి మనిషి ఆపిల్ పండులో ఇలాంటి వండి చేసుకోవాలి నా కూతురికి. ముసలు సచ్చిన వండి చేసుకున్నాను గుండిగా. ఇప్పుడు భోజనానికి ఏం తప్పద్దు వాడాడంటే ఏమండి, కారు వేసుకుని వెళ్ళిపోయాడు. పాపం బంగారం లాంటి మనిషి అండి. ఈ మనిషి చూడండి, ఎక్కడో దేవుడు నాకు ఇచ్చాడు వరం లాంటి చక్కగా నాయనంటే ఇస్తే డబ్బులు అయితండ్రి. ఇస్తావా అంటే కొంచెం కొంచెం పక్కకు పెడతావా? సరిపోయి బాబు. మళ్ళీ ఇప్పుడు కారు అండి, ఇక్కడ తిన్నాం. కారు వేసుకుని వెళ్ళిపోయాడండి. నేనేమో ఇవాళ డబ్బులు తెచ్చుకోవడం మర్చిపోయాను. మరి ఏమనుకోకుండా ఒక 25 ఇవ్వండి సారు. అయినా ఒక్కసారి నా కళ్ళలో చూడు నాయన. 25 బ్యాగ్ తీసేసావు, జేబులో చేయి పెట్టేసావు, తీసేసావు, లెక్కెట్టేసావు. మా పర్సు తిన్నావాడు అల్లుడు పారిపోయాడు. ఇద్దరు ముగ్గురు ఇస్తాను అన్నారు, మూడు కూడా పర్సు తీసాడు ఆయన. తీసి మళ్ళీ లేవంటున్నాడు. మరి ఇంకేం చేయండి ఆయన? చెప్పండి, మన దగ్గర డబ్బులు లేవు తండ్రి. ఎర్రగా బుర్రగా ఏర్పాయి ఆపిల్ పండులో ఉన్నావు. నాకు ఎంతో కొంచెం ఆఫర్ ఇవ్వి, నేను చేసి పెడతాను. అంతే తప్ప నా దగ్గర డబ్బులు లేవమ్మా. చేసేసాడు అమ్మా. నేను కారు మీదే కదా దిగాను, మరి గిన్నెలు ఎలా తోందాం అనుకుంటున్నావు? కొని రేపియమ్మా మాపియమ్మా నాను ఆఫర్. అంటే గిన్నెలు తోమాలంటావు ఇప్పుడు? నేను తలుసుకున్నానండి, గోసెట్టు తోమేస్తాను ఇక్కడ. అప్పుడు నువ్వు అక్కడ కట్టడాలు వసలు ఒక లేడీని గోసెట్టు తోమించేస్తున్నావు. అందులో సెలబ్రిటీ ఆవిడ కనకలక్ష్మి, కనకలక్ష్మి టూ. నువ్వు ఛానల్ ఓపెన్ చేసి చూసుకో, నేనేం అబద్ధాలు ఆడలేదు. నన్ను తోమంటావా? కొడుకుంటప్పుడు ఏం చూస్తావు నైనా? చూస్తావు అప్పుడు కొడతావు. చూస్తావు ఓ కనకలక్ష్మి టూ ఆవిడ చాలా బాగుందని చూస్తావు. సంసారం నైట్ చేస్తావా? సంసారం ఇవి మార్నింగ్ చేస్తావమ్మా, పడుకునేప్పుడు సమస్య చేయవు కదా. ఎంత కర్మ వచ్చింది వాళ్ళు వేసినా ఏంటో. మరి నేను వీళ్ళకి చెప్పలు తోమాలంటే అయ్యో బాబు నా పొరమే ఏమైపోతుంది. నేను చెప్పలు తోమానంటే గోసి పెట్టేస్తా, అప్పుడు నీకు పరుగు పోతుంది. అప్పుడు నీకు అందరూ చెబుతారు బాగానే. రేపు వచ్చి ఇక్కడ ఉండదు ఇంక బల్ల. అప్పుడు వెళ్ళి ఉండదు. అప్పుడు నన్ను గోసి పెట్టి నువ్వు తోమించు. నీ బల్ల పొద్దుడు ఉంటే చూస్తాను నేను. నువ్వు అసలు ఏ వెరైటీలు ఉండవు, వెరైటీలు వేయాలి కదా నాకు. ఒక ఒక చికెన్ ఇచ్చావు, ఓ చికెనే ఉన్నదని వేసావు అంతే. చూసావా ఉప్పు తక్కువైందంటే ఉప్పు అడుగుతున్నాడు. చికెన్ అని చెప్పి చికెన్ అంతే. నా అల్లుడు మరి ఎందుకు పారిపోయాడు? ఇప్పుడు ఏం చేద్దాం? ఆడు నమ్మక ద్రోహం అమ్మా, నమ్మక ద్రోహం. మీకు తెలియదులే, మీకు తెలియదు. మరి ఇప్పుడు ఏదో కొంచెం ఆఫర్ ఇయ్యమ్మా. అబ్బో ఇది ఆలుగడ్డ, ఇది వేయలేదు. అందరికి అన్ని వేసేస్తున్నావు. మేము కారు మీద వచ్చినా సరే మాకు అయ్యి బాబు పచ్చడది కొంచెం ఇలా వేయించి చూస్తాం. అబ్బో ఏంటి బ్రహ్మానందకు మళ్ళీ ముట్టించినావు? అబ్బా అబ్బో సూపర్, ఫోన్ పెట్టిపోనా? అబ్బా ఫోన్ ఎంత ఇలువ తెలుసా నీకు? 50,000 ఫోన్ ఇది. నీ చెప్పలకి నేను 50,000 ఫోన్ ఇవ్వనా? దీంట్లో రెండు వేసుకున్నావునా లేవు? మన డబ్బా మనమే కొట్టుకోలే. నేను ఈ ఫోన్ కాకపోతే వేరే ఫోన్ కొనుక్కుంటానమ్మా, అర్థమైందా? భద్రం నాయన, ఒక చిన్న పిల్ల చూసుకున్నాను భద్రం. ఏమా నాయన ఫ్రిడ్జ్ లో పెట్టుకమ్ము. జాగ్రత్త అంటే బీరోలో పెడతావు కానీ ఫ్రిడ్జ్ లో పెడతావా చెప్పు. ఇప్పుడు నీ పిల్లకి చల్లగా ఉందని ఫ్రిడ్జ్ లో గెంటేస్తాను వెళ్తే ఏమా తప్ప మళ్ళా అనుకో. ఇది ఎలా పెట్టాలో బీరువాలో పెట్టు, టేబుల్ మీద పెట్టు, సరుగులో పెట్టు. ఏమా ఏమా జాగ్రత్త, రేపు ఇచ్చేస్తావా? సరే ఫోన్లే అమ్మా. అన్ని వద్దు, 12 గంటలకు ఎప్పుడు అమ్మడు వస్తున్నా. నా ఫోన్ మాత్రం భద్రం ఏమ్మా. 50,000 ఫోన్ అమ్మా, ఎంత కష్టం. ఎక్కడో కొడుతుంది సీనా. చేయనమ్మా. అమ్మో అయ్యి బాబో నువ్వే బాగా చెప్పావా. అమ్మో నేను ఇంక చేయనమ్మో. ఇలా పరుగు చూసావు, ఎంతమంది నన్ను చూస్తున్నారు, ఎంతమంది వీడియోలు చూస్తున్నారు అమ్మా. సరే సరే బాబోయ్, బాబు నన్ను కూడా ఇంట్లో ఉండమంటావేమో బాబు. సరేనండి, నా ఫోన్కి ఏమన్నా అయితే మాత్రం నేను చాలా సీరియస్ అయిపోతానండి. ఈ ఈ దొంగ నా కొడుకు, నా ఫోన్ కావాలంట, నేను సామాన్లు తోమాలంట. సూత్యం కుర్రోడు మంచోళ్ళలాగే ఉన్నాడు కానీ ఇలా డైలాగులు ఎందుకు వేసాడు వీడు? నాకంటే వరుసగా ఉన్నాడంట్రా. కానీ దొంగ నా కొడుకు నా ఫోన్ ఉంచుకుంటాడా?
ఈడు సంగతి రేపు పోలీసులను తీసుకొచ్చి దాంట్లో బల్లీలు పడ్డాయి ఈ పడ్డాయి అని ఫిటింగ్ కట్టేస్తాను. ఫిటింగ్ పెట్టేసి వాడిని ఊసలు ఎక్కెట్టింతాను. ఇలా ఇలాగ ఏమండి ఇలా ఇలాగ ఏమండి 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 అయ్యి బాబా అది నాకారే కదా. ఇవాళ నీ 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 తలకాయ బొక్కడిపోయింది. ఏంటల్లుడు అత్త 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 అంటే నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావు. ఎంత మంది షేమ్ అయ్యారు? ఎంత మంది షేమ్? నువ్వు నవ్వుతాడు, నువ్వు ముట్టుకోకు, నువ్వు ముట్టుకోకు. నీకు అర్థం అవ్వట్లేదు ఇంకా? ఏమర్థం అవ్వట్లేదు? ఇంత మంది షేమ్ చేసావు నువ్వు. కాదు, నువ్వు ఇవాళ దొరికితే అయిపోదు అంటున్నాడు. చెప్పు, నీకు అర్థం అవ్వట్లేదా? నిన్ను నేను ఇవాళ నీ మీద ఫ్రాంక్ చేసా. ఓవర్ యాక్షన్ చేయకరా. నువ్వు చేస్తే నాతో చెప్పాలి కదా, నాతో చెప్పాలి కదా. ఇప్పుడు ఇంతసేపు నుంచి అరగంట నుంచి ఎంతమంది కార్లు ఆపేసి బళ్ళు ఆపేసి ఎంత మందితో నేను పరువు పోగొట్టుకున్నాను. ఏమైంది? అదొక ఫన్ను. అందరు నిన్ను మామూలుగా అరగంటల్లో తీసుకెళ్లి బిర్యానీ ఇప్పింది తిని అప్పుడు అరటా కొట్టుకుంది, అప్పటికే పైకి వెళ్ళిపోతా అనుకున్నా, అందసందాలని పోయినాయి అనుకున్నా. ఏమైంది మరి? అందుకే పెట్టుకోవాలి పర్సులో 100 రూపాయలు పెట్టుకోవాలి. ఓ ఊపేసుకుని వచ్చేస్తే కాదు, ఓ ఊపేసుకుని వచ్చేస్తే కాదు, ఓ ఊపేసుకుని వచ్చేస్తే కాదు. తినమనగానే ఓ తినేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతే ఎట్టుంటుందో అటు చూపించే నీకు. అందుకే అందరూ నా వంక చూసారు. అది కాదు కానీ ఏం చేసావు అక్కడ? నన్ను అక్కడ నుంచి చెప్పాలని తోమన్నారు. సెల్ల పెట్టాను నడు అనొద్దు నడు ఇప్పిస్తారా? సరిగ్గా కొట్టానంటే మళ్ళీ నా చేతిలో ఎంతో మంది కొట్టాను. అల్లుడు నువ్వు అంతవరకు తెప్పించుకోకు, నా కూతురు ఉన్నావు కదా, నేను ఆలోచిస్తున్నాను. లేకపోతే సరిగ్గా ఇచ్చానా? కాదు, ఓ తినేస్తావా మరి? 50,000 ఫోన్ అది. ఏంటో అనుకుంటున్నావు? దీపిచ్చేస్తావా? పెద్ద హోటల్ పెట్టుకోమంటావా? పెద్ద హోటల్ పెట్టుకోమంటాను అల్లుడు. ఏమేమి అన్నదన్నా? ఏమేమో పెద్ద పెద్ద డైలాగులు కొట్టిందా? అన్ని ఉత్తమాటలు ఏం నమ్మకండి. ఇచ్చేసాడు ఫోన్. ఆయన హ్యాపీ నిండు 100 ఏళ్ళు, చల్లగా ఉండండి, మీ వ్యాపారం చల్లగా పైకి రావాలి కదా. సో ఇదే అనమాట, ఇట్లా గొడవ పెట్టుకుంటూనే ఉంటుంది రోజు లుల్లు అయిపోయింది. అదే అనమాట, ఇవాళ మనం అత్తతో ఫ్రాంక్ చేసిన మస్త్ అనిపించింది నాకైతే. సో ఇది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఒక సర్ప్రైజ్ ఇస్తా మా అత్తకు, అదేదో చెప్పాను చూపిస్తా.